హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తున్నది మూవీస్ వ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేయాలనే కోణంలో సంక్రాంతి అల్లుడుగా రంగంలోకి దిగాడు బెల్లంకొండ శ్రీనివాస్. రాక్షసుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా, నటేష్, అను, ఇమాన్యుయల్ హీరోయిన్స్గా నటించారు. ప్రకాష్ రాజ్, సోను, సుద్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ కథ ఎలా ఉంది, కథనం ఎలా సాగింది, నటీనటుల పనితీరు తదితర విశేషాలు ఈ రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, సీను బెల్లంకొండ శ్రీనివాస్ వసుంధర అను ఇమాన్యుయల్ని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే గజ సోనసుద్దుతో ప్రేమలో ఉంటుంది వసుంధర. కట్ చేస్తే వసుంధర చెల్లెలైన కౌముది నభా, నటేష్ సీను ప్రేమలో పడతారు. ఈ కన్ఫ్యూజన్ లవ్ ట్రాక్ వల్ల ఇద్దరు హీరోయిన్ల తండ్రి అయిన నిజామాబాద్ జైపాల్ రెడ్డి ప్రకాష్ రాజ్ ఎలా ఇబ్బంది పడ్డాడు, తర్వాత జరిగిన పర్యవసనాలేంటి అనేది అల్లుడు అదుర్స్ కథ. ఈ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చారు, హీరో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది మూవీ చూసి తెలుసుకోండి. ఇప్పుడు విశ్లేషణ. కథనంలో ఎక్కడ కామెడీని మిస్ కాకుండా నడిపించాడు డైరెక్టర్ శ్రీ సంతోష్ శ్రీనివాస్. సినిమా చూస్తున్నంతసేపు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గత సినిమా అయిన కందిరిగా సినిమానే గుర్తుకొస్తూ ఉంటుంది. అయి ఆ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నేరేషన్తో సినిమా ఆసక్తి రెక్కెతించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సీన్స్తోనే రన్ అయ్యింది. సీను తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా నిజామాబాద్ జైపాల్ రెడ్డిని తికమక పెట్టిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో ప్రకాష్ రాజ్, బెల్లంకొండ శ్రీనివాస్ పంచే కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది. కౌముదితో ప్రేమాయణం, ఇంతలో చనిపోయిందనుకున్న వసుంధర ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. తన ఫస్ట్ లవ్ అయిన వసుంధర కోసం తనను కాదని వేరే వ్యక్తి గజను ప్రేమించిన ఆమె ప్రేమ కోసం సీను పడిన తాపత్రయం బోర్ కొట్టించకుండా సినిమా ముందుకు తీసుకెళ్తుంది. విలన్గా భారీ రేంజ్లో ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేసినప్పటికీ కథనంలో ఆయన పాత్ర కామెడీతో మిక్స్ చేయడంలో ఆ రోల్ పవర్ తగ్గినట్లుగా అనిపించింది. సోనుసుద్ నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ తికమక లవ్ స్టోరీలో కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ని బాగా హైలైట్ చేశాయి. ఇక వెన్నెల కిషోర్, మహేష్, విట్ట, గెటప్, సీను, మిర్చి, హేమంత్ వారి పాత్రలో పరిధి మేరకు న్యాయం చేశారు. సీ సెంటర్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా హీరోయిన్ నభా, నటేష్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరో హీరోయిన్ అను ఇమాన్యుయల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం మామూలుగా ఉన్న సీన్ని బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమా లాగానే చాలా రిచ్గా ఉన్నాయి. చివరిగా ఈ సంక్రాంతి అల్లుడు అదుర్స్ అనిపించుకున్నా పర్వాలేదు అనిపించాడు. చివరిగా చెప్పేది ఏమిటంటే, కామెడీని ఇష్టపడేవారు ఒకసారి ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి ట్రై చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మూవీస్ వ్లాగ్స్ కుకింగ్ ఇన్ఫో షో ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.